వెల్కమ్ టు మై హార్ట్. ఇప్పుడు ఈ మధ్యన మనం రంగబలి టీజర్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన హీరో మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడి అసలు ఎందుకు చేశాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను నాకు అర్థం కాదు దేని గురించి. అదే ఇప్పుడు ఈ రంగబలి అనే పేరు పెట్టావు అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పాత గొడవలు ఏమన్నా విజయవాడలో ఏమన్నా రెచ్చగొడదామన్నా లేకపోతే ఏంటి మనకు అవసరం ఇవన్నీ? అవన్నీ కాదు సార్, రంగబలి అనే టైటిల్ మా డైరెక్టర్ చెప్పాడు, నేను అంత కూడా ఆలోచించలేదు మీరు చెప్పేంతవరకు. సినిమా ఒక సెంటర్ గురించి జరుగుద్ది, రంగబలి అంతే తప్ప ఏం లేదు. చాలా మంచి కమర్షియల్ ఫిలిం సార్, మీకు నచ్చుద్ది. ఓకే, ఇప్పుడు రంగబలి అంటే ఏంటి? ఇప్పుడు రంగస్థలంలో రంగానే ఇది బాహుబలి బలి ఏమన్నా సక్సెస్ ఏమన్నా ఇవి పెట్టి అలా ఏమన్నా అనుకున్నాడా లేకపోతే? ఫన్నీగా అలా చెప్పారు కానీ ఒక రంగానే క్యారెక్టర్ ఎందుకులేండి ఇప్పుడు మీ సినిమా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ మీరు దానికి లింక్ ఉంది అని అంటారు. సో ఏం లేదు, మంచి కమర్షియల్ ఫిలిం, థియేటర్కి వచ్చి మంచి ఎంజాయ్ చేస్తారు. నేను మీకు క్యూబ్లో పంపిస్తాను కదా సార్, చూసి చెప్పండి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఈ మనల్ని ఎవడ రాపేది ఇది ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నీ సినిమా చూసేస్తారనా లేకపోతే ఏంటి మనల్ని ఎవడ రాపేది అని పాటలు ఎందుకు పెట్టావు? అది డైరెక్టర్ గారు రాశారు లిటరలీ. అదే ఏంటి దాని అర్థం అంటే ఏంటి, వచ్చి నీ దగ్గర వచ్చి వాళ్ళందరూ నీ సినిమా చూస్తారని లేకపోతే మనల్ని ఎవడ రాపేది అని రాజకీయం అబ్బురదంత ఎందుకు నీకు అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మనం కూడా చూశాను, అదే పాదయాత్ర చేయి, పాదయాత్రను అది చేసి ఇంప్లిమెంట్ చేసావు కదా, ఎందుకు అది నీకు? పాదయాత్ర ఒక ప్రమోషన్ భాగంగా చేశాను సార్ నేను, దాని రాజకీయాలకు ఎందుకు పోలిస్తా? నాకు తెలుసులే, ఇప్పుడు మీ సినిమాలు అందరూ చూసుకున్నట్టయితే కనుక అప్పుడు బాబుగారితో ఉన్న హయాంలో చూడక ఆడవాళ్ళందరూ అక్కడ ద్వాక్రా ఇవన్నీ చెప్పి లబ్ధి పొందారు మనకి ఎందుకు అని. నాకు ఏం లేదు సార్, బేసిక్లీ ఒక ప్రమోషన్ పాదయాత్ర ఎందుకు చేస్తారని రీసెర్చ్ స్టార్ట్ చేశాను, ప్రజలకి మా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి అని చెప్పి. అలాగే మా సినిమాకి ప్రమోషన్ పరంగా నేను పాదయాత్ర చేశాను. సో వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, నేను వచ్చే సినిమా ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే నేను నలుగులో నడవడానికి నేను అది అలా కనపడలేదు. నువ్వు ఏదో దీనికి ఏదో రాజకీయం ఏదో పూరుస్తున్నట్టు ఉంది, ఎందుకంటే నువ్వు ఎండింగ్లో కూడా ఈ మీరిద్దరు అబ్బాయి ఎవరు ఇంకొక పక్కన కమెడియన్ ఆడేవాడు సత్య, అతను దండం పెట్టుకోవడం అంటే వైన్స్ అంటే ఏంటి అక్కడ నీకు ఏపీలో సరైన బ్రాండ్లు దొరకట్లేదనా సార్? నేను అంత మాట అనలేదు సార్. అదే దేని గురించి దండం పెట్టేది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు సార్? నేను అదే చెప్తున్నాను సార్, బాగానే మీరే అన్నారు కదా బాగానే చేసుకుంటున్నాను, బాగానే చేస్తున్నా కదా. అదే నాకు ఇది చూస్తుంటే ఎందుకో ఇది దీనికి చిన్న రాజకీయం టచ్ ఏమన్నా ఇస్తున్నాం? రాజకీయం ఏం లేదు సార్, మీరు దీన్ని రాజకీయంలోకి లాగద్దు ప్లీజ్. ఓకే ఓకే ఓకే, అంతే సార్. ఏదో నా సినిమా రంగబలి ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను మీ మనసులో ఒక భాగంగా, మీరు మమ్మల్ని వేసుకుంటే ఎలా కుదురు? సరే ఇప్పుడు నీ రాజకీయం ప్రవేశం ఎప్పుడు అన్న చెప్తావా? ఇప్పుడు నేను రాజకీయాలు నీకు ఉంది, అది చూస్తుంటే దురద బాగా ఉన్నట్టు కనబడుతుంది సార్. లేదు, ఈ సినిమాల్లో నాలుగు సినిమాలు చేసేయడం, జనాల్లో ఇది పొందేయడం, వెళ్ళి రాజకీయం ఎంట్రీ అన్నది మీ సినిమాలకు ఎప్పుడు నేను చూసిదే అది. సినిమా వల్ల ఏం కాదు సార్, సినిమా వల్ల ఏంటంటే మేము కొంచెం దగ్గరగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాం కాబట్టి అప్రోచబుల్. అంటే రాజకీయాల్లోకి వెళ్ళనంటావు, చూస్తాం మనం ఎంతమంది చూడలేదు నేను అప్పుడు. అప్పట్లో చాలామంది ఇలాగే చేసిన వాళ్ళు, ఇప్పుడు రోజా వీళ్ళందరూ వెళ్ళినోళ్ళే, చాలామంది నేను చూశాను ఇలాగా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ సినిమా ఏంటంట అలా? రంగబలి సినిమా మంచి కమర్షియల్ ఫిలిం సార్, అండ్ మన ఊర్లో మనం ఉంటే అంటే జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి మంచి థియేటర్లకు రావట్లేదు కదా, థియేటర్లకు వచ్చి ఇప్పుడు జనాలు ఏం సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్? మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? మనం చూస్తున్నాం కదా, అది మొన్న ఏదో సినిమా రిలీజ్ అయింది దానికి పెద్ద జనాలు లేవు సార్. సినిమా బాగుంటే కలెక్షన్స్ ఇంకెక్కువ వస్తున్నాయి, ఒకప్పుడుగా దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి సినిమా బాగుంటే. సో మంచి సినిమా వస్తే థియేటర్లో చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకప్పుడు రోజుల్లో మంచి సినిమా అయినా సరే సరే మనకు ఒక ప్రింట్ వస్తుంది, ఆ ప్రింట్లో చూసుకుందాము అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అది ఛాన్సే లేదు. మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తున్నారు జనాలు. మీరు కూడా చూస్తున్నండి, నాకు ఫోన్ చేసి షౌర్య నువ్వు థియేటర్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళంటారు ఈ సినిమా చూసిన తర్వాత. ఓకే అదండి, ఇప్పుడు సరే చూడండి అది ఎప్పుడు మీ సినిమా రిలీజ్? ఎప్పుడు సార్? వెనకాల ఇంత డేట్ లేసాం, అదొక్కటి మీరు చెప్పండి సార్. ఓకే ఓకే, అది జూలై 7 సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూడండి. మరి ఇంకా సెలవు తీసుకుందాం అండి. వెల్కమ్ టు మై హార్ట్.